ఏపీ పత్తిపాడు ఎమ్మెల్యేగా గతంలో ప్రాతినిధ్యం వహించిన మాకినేని పెదరత్త ఇటీవల ఒక వెబ్ ఛానల్లో మాట్లాడుతూ ఒక ప్రముఖ ఛానల్లో ఎండీపై ధ్వజమెత్తారు ఆ రోజుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని పుట్టిన కిరోసిన్ అక్రమంగా తరలింపు ద్వారా తాము నిలదొక్కుతున్నామని ఆ ఛానల్ యజమాన్యమే స్వయంగా వెల్లడించింది అలాంటి ఎల్లో ఛానల్ ఎండి ఏకంగా విద్యుత్ ప్రాజెక్టుకి యజమాని కావడం ఓ మీడియా గ్రూప్ నిర్వహించే స్థాయికి రావడం ఉన్న వెనుక మధ్యవర్తిత్వం వ్యవహారాలే ఇప్పుడు పెద్ద రత్తయ్య వాదన బలంగా చేకూరుతుంది చంద్రబాబు బినామీగా ఇప్పటికీ పలువురు ఆరోపణలు చేసినప్పటికీ వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు అయితే తాజాగా బాబు కోసం రాయబారాలు నిర్వహించిన ఆ ఎల్లో ఛానల్ ఎండీ ఇటీవలే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై భాగస్వామి అనే ప్రచారం ఊతమిస్తుంది పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేలా చేయడంలో ఎల్లో మీడియా ఛానల్ ఎండీ పాత్ర ఉందని రత్తయ్య అన్నారు అంతేకాకుండా ఆ ఎల్లో మీడియా ఎండి నీతి వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉంటాయో విలువల గురించి ఆయన వ్యాఖ్యలు అసాధారణంగా ఉంటాయి దమ్మున్న ఛానల్ అంటూ ట్యాగ్ లైన్ తగిలించుకొని మరికొత్త పలుకులు నిత్యం వల్లిస్తూ ఉంటారు అలాంటి ఎల్లో ఛానల్ ఎండీ వ్యవహారం నిత్యం వివాదాల్లో ఉంటుంది గతంలో చంద్రబాబును వ్యతిరేకించి తనతో రాయబారాలు టీడీపీ తరఫున ఓ బృందం చర్చలకు వచ్చింది అని చెప్పుకొచ్చారు వారిలో కళా వెంకట్రావు ఫరూఖాన్తో పాటు ఎల్లో మీడియా ఎండీ కూడా ఉన్నారని వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎల్లో మీడియా ఛానల్ ఎండీ రాజకీయ రాయబారాలు దిగడం ఆయన తీరుకు నిదర్శనంగా ఉందని చెప్తున్నారు దీంతో ఎల్లో ఛానల్ ఎండీ గుట్టు రట్టు కావడంతో ఆయన మాటల మర్మం మరోసారి బయటబయలైంది ఆయన మాటలకు చేతలకు లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఆయన మీడియా ముసుగులో పొలిటికల్ బ్రోకర్ వ్యవహారాలు చేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు